హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కెత్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో జగన్ అన్న విద్యా దీవ్ సెకండ్ ఫేస్కి సంబంధించి ఎలిజిబుల్ ఇనలిజిబుల్ లిస్ట్ అయితే వచ్చింది వీటిని వాటి నుంచి గ్రామా లేదా వాట్సాప్ ఛానల్లో డిస్ప్లే అయితే చేస్తారు ఒకవేళ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి కూడా ఇన్లీజిబుల్ అయినట్లయితే అలాంటి వారు అబ్జెక్షన్ రైస్ చేయడానికి కూడా ఆప్షన్ అప్డేట్ అయితే చేశారు వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చోవర చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుంది ఒకవేళ డౌట్స్ ఉండి ఛానల్ కానీ కాంటాక్ట్ అవుతున్నట్లయితే కాల్మీ ఫోర్ యాప్లోకి వెళ్ళి ఎంఆర్కెత్ తెలుగు టెక్ అని సెట్ చేసి కాల్ కానీ చేసినట్లయితే రెస్పాండ్ అవుతుంది అది ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి ఈ అప్డేట్లు కలినట్లయితే ఇది వైఎస్ఆర్ నవసకానికి సంబంధించి వెల్ఫేర్ యొక్క లాగిన్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి జేవీ ఆర్టీఎఫ్ జేవీ ఎంటీఎఫ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మొత్తం జేవీకి సంబంధించి ఎన్ని అయితే ఆంక్ష ఉన్నాయో అన్నీ మనకి డిస్ప్లే అయితే అవుతాయి వీటిలో మీరు ఫోర్త్ ఆప్షన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఎలిజిబుల్ ఎలిజిబుల్ లిస్ట్ డిస్ప్లే అని అయితే ఉంటుంది ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే ఆ సచివాలయానికి సంబంధించిన నేమ్ అదేవిధంగా ఆ సచివాలయానికి సంబంధించిన సెక్రటరియట్ కోడు అదేవిధంగా ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారో దానికి సంబంధించిన కౌంటు ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారో దానికి సంబంధించిన కౌంటు అనేది విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఇన్ఎలిజిబుల్ వచ్చేసి వన్ మెంబరు అదేవిధంగా ఎలిజిబుల్ వచ్చేసి ఎయిటీ సెవెన్ మెంబర్స్ ఇక్కడ ఎలిజిబుల్ కౌంట్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మొత్తం ఆ సచివాలయానికి సంబంధించి ఎంతమంది అయితే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది ఈ లిస్టులో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన అదే అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి మదర్కి సంబంధించిన నేమ్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే సంబంధం వెల్ఫేర్ని కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు రెక్టిఫై చేసి అప్డేట్ చేయడానికి అయితే అవుతుంది అదేవిధంగా ఆ సచివాలయానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఇనెలిజిబుల్ కౌంట్ ఉందో ఈ కౌంట్ నెంబర్ మేగానే క్లిక్ చేసినట్లయితే మొత్తం ఆ సచివాలయానికి సంబంధించిన ఇలిజిబుల్ లిస్ట్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది వాళ్ళు అక్కడ ఎందుకు ఇనలిజిబుల్ అయ్యారో కూడా రీమార్క్స్లో మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేసి ఉంటుంది ఒకవేళ వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ అయ్యి ఇనెలిజిబుల్ కానీ అయినట్లయితే అలాంటి వారు అబ్జెక్షన్ రైస్ చేసుకోవడానికి కూడా మనకి ప్రజెంట్ వెల్ఫేర్ లైన్లో రీవెరిఫికేషన్ ఫర్ ఇనేజిబుల్ స్టూడెంట్ అనే మనకి టాప్లోనే ఆప్షన్ అనేది విధంగా అయితే ఉంటుంది ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళు రీవెరిఫికేషన్ కానీ చేయించుకొని ఎలిజిబుల్ కానీ అయినట్లయితే వాళ్ళ నేమ్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో అయితే వస్తుంది దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి జులై నైన్టీన్త్ కాబట్టి ఎవరైనా వాళ్ళు ఉన్నట్లయితే జూలై నైన్టీన్త్ లోపల రీవెరిఫికేషన్ అయితే చేయించుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని వీచ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జేవీ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్డేట్ చేయబడుతుంది థ్యాంక్ యూ